హాయ్ అండి అందుకు నమస్కారం ఈరోజు ఈ విడలు మీకోసం సురాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈఈ బండి అనమాట ఎఫ్డబ్ల్యూ బండి అనమాట ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ కాకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి చాలామంది అయితే అన్నమాట అన్న స్వరాజ్ వెహికల్ ఉంటుంది చూడండి అన్న అగ్రికల్చర్కి మంచి వెహికల్ అన్నది దగ్గరలో ఉంటే చూడండి అన్న అయితే అడుగుతున్నారన్నమాట ఒకవేళ నేను చెప్పే లొకేషన్ కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాకే వాళ్ళతో మాట్లాడండి టైంపాస్ కోసం అయితే చేయొద్దు అనమాట అవసరం ఉంటేనే వెళ్ళి మాట్లాడుకుండా అంతేకాని పాస్ కోసం చేసి మీ టైం వాళ్ళ టైం వేస్ట్ అనేది చేయొద్దు ఓకేనా ఈరోజు సురాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ బండి అనమాట ఎఫ్ డబ్ల్యూఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు వెహికల్ మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై రెండులో పేపర్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందని అయితే చెప్తున్నారనమాట రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఒకటిన్న సంవత్సరం అనమాట పేపర్లు అయితే ఉన్నాయన్నమాట నాలుగు సీల్ టైర్స్ ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట నాలుగు సీల్ టైర్సే ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది పేపర్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట మూడు వందల ఆల్మోస్ట్ నాలుగు మూడు ఆల్మోస్ట్ నాలుగు వందల తిరిగింది అనమాట ఇది వచ్చేసి మూడు వందల ఎనభై ఎనిమిది గంటలైతే తిరిగింది ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ కింద నాలుగు వందల గంటలైతే తిరిగింది కాబట్టి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ ఇంజన్ గేర్ బాక్స్ స్టీరింగ్ బ్యాటరీ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట నాలుగు సీల్ టైర్స్ అలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ఈ యొక్క లొకేషన్లో ప్రతి ఒకరైతే వెళ్ళండి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి అయితే చేయండి వీడి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి అన్న మాకు లోకల్లో కానీ పక్కన విలేజ్లో కానీ పక్కన మండలంలో ఉంటే చూడండి అని ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి కడప డిస్టిక్లో సారీ తెలంగాణలో కామారెడ్డి అయితే అయితేందన్నమాట తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో యొక్క వెహికల్ అయితే ఉంది ఆల్రెడీ ఈ యొక్క వెహికల్స్ గురించి ఎన్నో వీడియోస్ అయితే చేశాను వెహికల్ కూడా అయితే రెడీగా అయితే ఉందన్నమాట ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అన్నమాట ఈ యొక్క వానర్ దగ్గరకు వచ్చి వీడియో అయితే చేస్తున్నా చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న స్వరాజ్ వెహికల్ ఉంటుంది చూడండి దాన్ని ఈ యొక్క లొకేషన్ దగ్గరలో అయితే ఉందన్నమాట దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే లొకేషన్ తెలిసిన వాళ్ళు కూడా డైరెక్ట్గా లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకోండి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రైజ్ అనేది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట వానర్ చెప్పే ప్రైజ్ ఎంత అనేది మీరు లాస్ట్గా ఎంతగా తీసుకోవాలనేది కూడా వానర్ అయితే చెప్తారు కాబట్టి ఒకసారి అయితే మాట్లాడుకోండి మీరు ఎంతకు కావాలి వానర్ ఎంతకి అనేది మీరు మీరు మాట్లాడుకొని చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట ఈ యొక్క లొకేషన్ తెలిసిన ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి చుట్టుపక్కల ఉన్నా సరే పక్కన డిస్టిక్ నుంచి అయినా సరే వెహికల్ దగ్గరికి వెళ్ళినాకే చెక్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తుంది మీరు అడ్వాన్స్ అయితే ఇచ్చేసి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియోలో ఇంక నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే నెక్స్ట్ వచ్చే వెహికల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా అలాగే నేను ఎక్కడికైతే వస్తా నెక్స్ట్ సండే సాటర్డే నేను పలానా లొకేషన్ అయితే వస్తున్నాను వెహికల్స్ గురించి వీడియో చేయడానికి అది ఎక్కడ ఏ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే మన వచ్చే మనకి నెక్స్ట్ వచ్చే వెహికల్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మిస్కోకుండా చూడండి నెక్స్ట్ వచ్చే లొకేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుదే తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట మిస్కోకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోవాలి